ప్రకాశం జిల్లా బేస్తవారపేట పోలీస్ స్టేషన్ లో గురువారం రాత్రి లక్ష్మణ అనే వ్యక్తి ఆత్మహత్య ప్రయత్నం చేయగా ఆ ఘటనపై కంబం సర్కిల్ సిఏ రాజేష్ కుమార్ జరిగిన ఘటనపై వివరణ ఇచ్చారు. గురువారం 3 గంటల సమయంలో బేస్తవారపేట పోలీస్ స్టేషన్ వచ్చిన లక్ష్మణ్ అప్పటికే మద్యం సేవించి ఉన్నాడని ఈ క్రమంలో లక్ష్మణ్ హైవేలో వెళ్తుండగా ఆటో వాళ్ళు తనపై దాడి చేశారంటూ ఫిర్యాదు చేశారని ఫిర్యాదు స్వీకరించిన రైటర్ అబ్దుల్ సలీం కేసు నమోదు చేశారని ఆటో వాళ్ళు కడప జిల్లా కల్సపాడు మండలానికి చెందిన వ్యక్తులుగా గుర్తించామని రేపు పిలిపిస్తామని రైటర్ లక్ష్మణ్ కు చెప్పినట్లు సీఏ రాజేష్ కుమార్ చెప్పారు. ఎస్ఐ మాధవరావు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమానికి డ్యూటీపై వెళ్లారని ఎస్ఐ రావడానికి కొంత సమయం పడుతుంది రైటర్ లక్ష్మణ్ కు తెలిపినట్లు అన్నారు. బయటకు వెళ్లిన లక్ష్మణ్ మరోమారో మద్యం సేవించి పోలీస్ స్టేషన్ కు వచ్చి తన కేసు విషయం ఏం చేశారని ప్రశ్నించి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నట్లు తెలిపారు. రైటర్ అబ్దుల్ సలీం అతన్ని కాపాడే ప్రయత్నంలో గాయాల పాలయ్యారని రైటర్ అబ్దుల్ సలీం ను కంబం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని ఇక తీవ్రంగా గాయపడ్డ లక్ష్మణ్ ను వైద్యం కోసం ఒంగోలు రిమ్స్ కి తరలించినట్లు తెలిపారు. లక్ష్మణ్ అతిగా మద్యం సేవించడం వల్లే ఈ సంఘటన జరిగిందని సీఏ రాజేష్ కుమార్ చెప్పారు. నిన్న మధ్యాహ్నం సుమారు 3 గంటల ప్రాంతంలో లక్ష్మణ్ అనే ఒక వ్యక్తి బేసవర్పేట పోలీస్ స్టేషన్ దగ్గరికి రావడం, రైటర్ దగ్గరికి వచ్చేసి ఈ విధంగా గిదులూరు వెళ్లే క్రమంలో ఆటో బొలెరో ఆటోలో ఉన్న వాళ్ళు అతన్ని ఆపి కొట్టినట్టు ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. వెంటనే అతను ఫిర్యాదు ఇచ్చిన వెంటనే రైటరు ఆ ఫిర్యాదు తీసుకొని అతను డ్రంకన్ స్టేట్లో ఉండేసరికి సరే ఆటో నంబర్ ఇచ్చావు కదా ఆ పూర్తి వివరాలు మేము కనుక్కొని వాళ్ళని పిలిపిస్తాము, నువ్వు ఇప్పుడు తాగున్నావు కాబట్టి నువ్వు వెళ్ళు మేము కేసు రిజిస్టర్ చేస్తాం అని చెప్పడం జరిగింది. వెంటనే అతను మాకు రిపోర్ట్ ఇచ్చేసి వెళ్ళడం, మళ్ళీ సాయంత్రం 6:45 మళ్ళీ స్టేషన్కి వచ్చేటప్పుడు కూడా మళ్ళీ తాగొచ్చాడు. ఆ తాగి వచ్చి ఎస్ఐ గారు ఎక్కడున్నారని చెప్పేసి అడగడం, ఎస్ఐ గారు ఈ విధంగా బయట గడప గడప డ్యూటీలో ఉన్నారని చెప్పేసి చెప్పడం, ఇంకా నా కేసు ఏం చేశారనంటే అతనికి నీ కేసు రిజిస్టర్ చేశాము, వాళ్ళ కలసపాడుకు చెందిన ఆటో వాళ్ళుగా గుర్తించాము, వాళ్ళని ఫోన్ చేసి కూడా పిలిపిస్తున్నాము అని చెప్పే క్రమంలో అతను తాగున్నాడు కాబట్టి అతను సముదాయం చేయడానికి ట్రై చేసినా కూడా అతను ఇది కాలేదు. అక్కడున్న కృష్ణారెడ్డి రమణారెడ్డి అనే వాళ్ళు కూడా బాబు నువ్వు తాగున్నావు నేను పిలిపిస్తానన్నారు కదా పిలిపిస్తారు కేసు రిజిస్టర్ చేశారని చెప్పేసి కూడా చెప్తున్నారని చెప్పినా కూడా వినకుండా అతను బయటికి వెళ్ళేసి అతను తెచ్చుకున్న ఈ 2-వీలర్ దీంట్లో ఉన్న పైప్ తీసేసి ఆ పెట్రోల్ని కవర్లో వేసుకొని మళ్ళీ స్టేషన్ దగ్గరికి వచ్చేసి పెట్రోల్ పోసుకొని వెంటనే నిప్పంటించుకోవడం, అది గమనించిన మా రైటరు మరియు అక్కడ ఉన్న ఈ కృష్ణారెడ్డి రమణారెడ్డి వాళ్ళు కూడా ఆపడానికి ట్రై చేయడం, ఈ మా రైటర్ ఏంటంటే అతన్ని ఎట్టి పరిస్థితుల్లో సేవ్ చేయాలన్న దీంట్లో అతని దగ్గరికి పోగానే ఆ ఫ్లేమ్స్ అనేటి రైటర్ కూడా కొంత అంటుకోవడం చేతులు కావడం జరిగింది. వెంటనే ఈ ఎవరైతే ఇంజూర్డ్ లక్ష్మణ్ తర్వాత ఇంజూర్డ్ మా రైటర్ని ఇద్దరిని కూడా ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇది కేవలం అతను ఏంటంటే నిన్న మార్నింగ్ స్టేషన్కి వచ్చినప్పుడు తాగుండడం, మళ్ళా ఈవినింగ్ కూడా స్టేషన్కి వచ్చి మళ్ళీ ఆ మద్యము కండిషన్లో ఉండడం వల్లే ఈ విధంగా అతను చేశాడు. ఏముందో అతనికి నువ్వు ఇచ్చిన ఫిర్యాదుని కేసు రిజిస్టర్ చేశామని చెప్తున్నా కూడా ఈవెన్ సివిలియన్స్ అతన్ని సముదాయించడానికి ట్రై చేసినా కూడా ఈ మద్యం మత్తులోనే ఈ విధంగా చేయడం జరిగింది.